నిబద్ధతతో నిలబడగలిగే ఆడపడుచుల కోసం చూస్తాను. అలాంటి పరిస్థితులు రాగానే 33% ఫస్ట్ నేను మన పార్టీలోనే నేను ముందుకు చూస్తాను, మీకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను. అలాగే నేను అక్క చెల్లెలతో పెరిగిన వాడిని, తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్నవాడిని. నాకు మీ మీద అపారమైన గౌరవం ఉంది. ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే దశలో చాలా కీలకమైన దశ 2019. ఈ 2019 కీలకమైన దశని కేవలం మీరు అండగా ఉంటే తప్ప నేను ముందుకెళ్ళలేను. మీ దీవెన లేకపోతే నేను ముందుకెళ్ళలేను. మీ దీవెన లేకపోతే నేను కోరుకుంటున్న బలమైన సామాజిక మార్పులు తీసుకురావాలి. అందుకని మనస్ఫూర్తిగా మీ దీవెన నాకు కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి నాకు, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీంట్లో ముఖ్య మహిళా దినోత్సవానికి సంబంధించి జనసేన తరపున ఎంతమంది విద్యార్థినుల్లో ముఖ్యంగా విద్యార్థినుల్లో స్టూడెంట్స్, మేల్ స్టూడెంట్స్ ఎలాగ మాట్లాడతారు, గర్ల్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ కర్నూలు వెళ్ళిన కడప ఎన్ని జిల్లాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఎంత బలమైన వ్యక్తిత్వం ఆడపడుతున్నారు స్టూడెంట్స్లో. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే చాలా బలమైన సంకల్పం కలిగిన ఆడపడుచులు స్టూడెంట్స్. వాళ్ళందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటూ నేను ప్రపోజల్స్ కూడా ఏం పెడుతున్నానంటే, మహిళలకి భద్రతకు సంబంధించి చాలా ప్రధానమైనది నేను తీసుకుంటున్నాను. ఆడపడుచుల మాన ప్రాణ సంరక్షణలకి అంటే చాలాసార్లు నాకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే, ఒక ఆడపడుచు మానభంగానికి గురైతే కులం పేరు ట్యాగ్ చేస్తారు. ఒక అగ్రవర్ణ మహిళ మానభంగానికి గురైంది, మానభంగం హ్యూమన్, దానికి కులం పేరు ఎందుకు తగిలిస్తారో నాకు తెలియదు. ఇది ఆడపడుచులుగా చట్టసభల్లో కానీ ఉండుంటే ఈ మాట తగిలిచ్చరు. ఎందుకంటే ఒక ఆడపడుచు మానభంగానికి గురైతే అది ప్రతి ఆడపడుచు అర్థం చేసుకోవాలి. అందుకని ఆడపడుచులు చట్టసభల్లో ఉంటే తప్ప ఈ దేశం మార్పు రాదు. అలాంటి మార్పుకి మేము చాలా బద్దులమే ఉన్నాం. నేను కోరుకుంటుంది మేనిఫెస్టోలో ముఖ్యంగా జనసేనకి సంబంధించిన సపోర్టర్స్ చాలా మంది, ముఖ్యంగా శేఖర్ గారు కూడా, నేను వైజాగ్ ఇవన్నీ తిరుగుతున్నప్పుడు స్కూల్స్లో చిన్న బిడ్డలకి, వయసు వస్తున్న బిడ్డలకి, ఆడబిడ్డలకి సరైన టాయిలెట్ ఫెసిలిటీస్ లేకపోవడం, చదువు ఆపేయటం గిరిజన ట్రైబల్ స్కూల్స్లో కానీ, అలాగే నేను అరకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతుంది 13-14 ఏళ్ళ పిల్లలు, మాకు స్కూల్స్ హాస్టల్స్లో ఉండాలి అంటే రాత్రుల పూట రాళ్ళు వేసేస్తున్నారు, మా భయపెట్టేస్తున్నారు, రకరకాల ఆగతాయిలు వస్తున్నారంటే నేను కోరుకుంది కూడా ఎక్కడైతే గర్ల్ హాస్టల్స్ ఉన్నాయో సెక్యూరిటీ మెషర్స్ చాలా బలంగా తీసుకుంటుంది జనసేన ప్రభుత్వం రాగానే. విల్ మేక్ ష్యూర్ సరిహద్దు బలమైన గోడలు నిర్మించి వారికి భద్రత బలంగా కల్పిస్తాం అన్ని హాస్టల్స్లోను. అలాగే నన్ను కోరుకుంటుంది కూడా చాలామంది ఆడపడుచులు, ప్రత్యేకించి మాకు బస్సెస్ కానీ, ఈవెన్ ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళటానికి కానీ, రకరకాల ఊర్లు వెళ్ళటానికి కానీ, ప్రత్యేకించి వాళ్ళు మా తల్లిదండ్రులు భయపడుతున్నారంటే, విమెన్ సేఫ్టీ బస్సెస్ అంటే ఓన్లీ విమెన్ ప్యాసింజర్స్ ఉండే బస్సెస్ అంటే డెఫినెట్గా మహిళలకే, కేవలం మహిళలే ప్రయాణించే విధంగా అలాంటి బస్ సౌకర్యం కూడా ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో, ఎవరైతే కోరుకుంటారో ఆ రూట్స్లో విమెన్ సేఫ్టీస్, ముఖ్యంగా గర్ల్ స్టూడెంట్స్ కానీ విద్యార్థినులకి దానికి సంబంధించిన బస్ సౌకర్యం కల్పిస్తామని మన మేనిఫెస్టోలో కూడా నిర్ణయం తీసుకున్నాం. అలాగే మేము అరకు కింద వెళ్తున్నప్పుడు ముఖ్యంగా హైజీన్, విమెన్ హైజీన్ చాలా అవసరం.
పాపం చాలా మంది స్కూల్స్కి వెళ్తే ఎందుకు మానేశారమ్మా అని అడిగితే వాళ్ళు అంటే నాతో ఎంత నిర్మోహమాటంగా మాట్లాడగలండి, ఇచ్చాపురంలో ఇలాంటి ఒక మీటింగ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.